హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ లర్న్ లైఫ్ సైన్సెస్. సో ఈ వీడియోలో సో కామన్గా కొన్ని యొక్క సైన్స్ యొక్క క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు ఇక ఎగ్జామ్స్లో. సో ఆ కామన్గా వచ్చేటువంటి యొక్క సైన్స్ క్వశ్చన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మొదటిగా, ద విటమిన్ విచ్ ఈజ్ లయబుల్ అండ్ ఈజీలీ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ కుకింగ్ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్. సో మనము ఆహార పదార్థాలు వండడం ద్వారా కానీ, లేకుంటే ఆహార పదార్థాలను స్టోర్ చేయడం ద్వారా కానీ, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండేటువంటి కొన్ని విటమిన్లు అనేటువంటివి ఉంటాయి కదా, ఆ విటమిన్లో ఒక విటమిన్ అనేటువంటిది ఏమవుతుందంటే పూర్తిగా అది డిస్ట్రాయ్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అదంతా కూడా ఆ యొక్క విటమిన్ అనేటువంటిది లభించకుండా అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆహార పదార్థంలో ఆ విటమిన్ అనేటువంటిది లోపించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ యొక్క విటమిన్ పేరు ఏంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి విటమిన్ సి అనేటువంటిది, ఈ యొక్క విటమిన్ అనేటువంటిది. ఇక విటమిన్ సి అనేటువంటిది మనం ఆహార పదార్థాలు కుక్ చేసినప్పుడు, అదేవిధంగా ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు ఇక స్టోర్ నిల్వ చేసినప్పుడు కూడా ఏమైపోతుందంటే ఈ యొక్క విటమిన్ అనేటువంటిది ఇది కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విటమిన్ సి అనేటువంటిది మనకు స్కర్వీ అనేటువంటి యొక్క వ్యాధి ఇది ట్రీట్ చేయడానికి కూడా వాడడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఇక సిట్రస్ ఫలాల్లో ఇక విటమిన్ సి అనేటువంటిది లభిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఇక నారింజ, సో లెమన్, సో ఇలాంటి వీటిలో ఇక విటమిన్ సి అనేటువంటిది అధికంగా లభించడం జరుగుతుంది. సో నెక్స్ట్, ద కాంపౌండ్ యూజ్డ్ ఇన్ ద యాంటీ మలేరియల్ డ్రగ్. సో మనకు తెలుసు మలేరియా అనేటువంటిది ఇక ప్లాస్మోడియం అనేటువంటి ఒక పారాసైట్ పరాన్నజీవి అనేటువంటి ద్వారా ఇది ఏమవుతుందంటే ఈ యొక్క వ్యాధి అనేటువంటిది వస్తుంది. సో ఇది ఏంటంటే ఒక దోమ అనేటువంటిది ద్వారా ఇది మానవుడికి ఇది రావడం జరుగుతుంది, ఈ యొక్క పారాసైట్ అనేటువంటిది. వీటిలో కూడా ఇక ఆడ ఎనాఫిలిస్ దోమ అనేటువంటిది ఈ యొక్క ప్లాస్మోడియం అనేటువంటి యొక్క పారాసైట్ని ఏం చేస్తుందంటే మానవునికి ఇది సంక్రమించేటట్టు చేస్తుంది, మానవునికి ఇది వచ్చేటట్టు చేస్తుంది. ఆ విధంగా ఏమవుతుందంటే ఆ యొక్క వ్యక్తిలో ఇక పారాసైట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఇక లివర్ సెల్స్, ఇక ఆర్బీసీ సెల్స్ అనేటువంటివి ఏమవుతాయంటే ఇక్కడ ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఆర్బీసీ సెల్స్ నుంచి ఇక్కడ హీమోజాయిన్ అనేటువంటి ఒక పదార్థం విడుదలవుతుంది. సో ఆ హీమోజాయిన్ అనే పదార్థం అనేటువంటిది ఆ వ్యక్తిలో జ్వరం రావడానికి కూడా కారణమవుతుంది. మరి ఈ యొక్క పరాన్నజీవిని ఇక మలేరియా కలగజేసేటువంటి ఈ యొక్క పరాన్నజీవిని దీన్ని కంట్రోల్ చేయడానికి, సో నివారించడానికి ఏంటంటే ఒక డ్రగ్ ఉంది. ఆ యొక్క డ్రగ్ పేరు ఏంటి అంటే ఇక క్లోరోక్విన్ అనేటువంటిది. ఇది క్లోరోక్విన్ అనేటువంటిది ఇది చెట్టు యొక్క బెరడు నుంచి లభించేటువంటిది ఈ యొక్క డ్రగ్ అనేటువంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. సో విటమిన్ డి అనేటువంటిది చాలా ఎక్కువగా లభించేటువంటి ఆహార పదార్థం ఏంటి, లేదంటే చాలా ఎక్కువగా లభించేటువంటి పదార్థం ఏది అని చెప్పి అడిగారు ఇక్కడ. సో ఇక్కడ కాడ్ లివర్ ఆయిల్, కాడ్ అనేటువంటి ఒక చేప ఉంది, ఆ చేప యొక్క కాలేయంలో ఉన్నటువంటి ఒక నూనెల్లో ఎక్కువ విటమిన్ డి అనేటువంటిది లభించడం జరుగుతుంది. సో విటమిన్ డి అనేటువంటిది సాధారణంగా మనకి ఏంటంటే ఇక సన్ నుంచి కూడా లభిస్తుంది, సూర్యుని నుంచి. అలాగే ఇది కాడ్ లివర్ ఆయిల్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు కూడా ఇక విటమిన్ డి లభించడం జరుగుతుంది. సో ఈ యొక్క విటమిన్ డి అనేటువంటిది ఇక లోపించితే రికెట్స్ అనేటువంటిది వ్యాధి రావడం జరుగుతుంది. సో ఈ రికెట్స్ వ్యాధిని ట్రీట్ చేయడానికి ఇక విటమిన్ డి అనేటువంటి లభించే ఇక కాడ్ లివర్ ఆయిల్ అనేటువంటిది కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ విటమిన్ ఈజ్ ప్రొవైడెడ్ బై సన్లైట్ అన్నారు. సో సూర్యుని నుంచి లభించే విటమిన్ ఏది, ఇది కూడా విటమిన్ డినే. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. విచ్ ఈస్ ద వెజిటబుల్ ప్రోటీన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గుడ్ యాజ్ అన్ అనిమల్ ప్రోటీన్. జంతువుల ప్రోటీన్ వల్లే మొక్కల్లో లభించేటువంటి ముఖ్యమైనటువంటి లేదా మంచి ప్రోటీన్ ఏది అని చెప్పి ఇక్కడ అడిగారు. సో ఈ సోయాబీన్ అనేటువంటి ఒక ప్రోటీన్ అనేటువంటిది, సో ఇది యాజ్ గుడ్ యాజ్ అన్ అనిమల్ ప్రోటీన్ అంటారు. సో మనము తీసుకునేటువంటి ఈ యొక్క ఆహార పదార్థాల్లో లభించేటువంటి ఈ యొక్క ప్రోటీన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ దేహంలో. సో ఆ విధంగా ఇక ప్రోటీన్లు అనేటువంటివి చాలా రకాలైనటువంటి విధులను కూడా నిర్వర్తిస్తాయి. సో ఆ యొక్క ప్రోటీన్ రిచ్ డైట్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా ఒక అవసరము. సో ప్రోటీన్స్ అనేటువంటిది లోపించడం వల్ల కూడా ఏమవుతాయంటే కొన్ని రకాలైనటువంటి డిసార్డర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో వాటిలో ముఖ్యంగా ఇక క్యాస్ వర్కర్ డిజార్డర్ అనేటువంటిది ఒకటి ముఖ్యంగా చెప్పచ్చు. సో అలాంటి ఇక ప్రోటీన్స్ అనేటువంటిది ఏ యొక్క ఆహార పదార్థాలు తీసుకుంటే అధికంగా లభిస్తాయి, అలాగే మంచిగా ఉంటాయంటే ఇక సోయాబీన్ అనేటువంటిది. నెక్స్ట్ కెరోటిన్ ఇన్ ఇండియన్ కౌస్ మిల్క్ కాజెస్. సో భారతదేశంలో ఉన్నటువంటి ఒక పాలు కానీ చూస్తే ఈ పాలు అనేటువంటి ఎల్లో కలర్లో ఉంటాయి. సో ఆ ఎల్లో కలర్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక కెరోటిన్ అనేటువంటి ఒక పదార్థం అనేటువంటిది. నెక్స్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఈజ్ ఫౌండ్ ఇన్ అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది.
సో ఈ యొక్క డిసీజ్ ఎక్కడ ఇది మనము గుర్తిస్తామని చెప్పి, సో ఇది పశువుల్లో వచ్చేటువంటి ఒక డిసీజ్ ఇక ఫుట్ అండ్ మౌత్ డిసీజు. ఇది యాక్చువల్గా ఒక వైరస్ ద్వారా కలుగుతుంది ఇక ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేటువంటిది. సో ఇక వైరస్లో కూడా ఇక ఫ్యామిలీ అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏ ఫ్యామిలీ యొక్క వైరస్ అనేటువంటిది కూడా అడుగుతూ ఉంటారు. సో ఇది ఆప్తో వైరస్ అనేటువంటిది ఈ యొక్క వైరస్ పేరు. సో దీని యొక్క ఫ్యామిలీ వచ్చి పికార్నా విరిడే అనేటువంటిది. పికార్నా విరిడే అని ఈ యొక్క ఫ్యామిలీ పేరు ఆప్తో వైరస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేటువంటిది క్యాటిల్లోనే కాకుండా ఏమవుతుంది, హ్యాండ్ ఫుట్ డిసీజ్ అనేటువంటిది మనము గమనిస్తాము. ఇక హ్యాండ్ ఫుట్ డిసీజ్ అనేటువంటిది ఇది చిల్డ్రన్స్లో వచ్చేటువంటిది. ఇది కూడా ఇక వైరస్ ద్వారా రావడం జరుగుతుంది. ఇది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాగే ఉంటుంది. సో నెక్స్ట్ విచ్ ఛాంబర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ పంప్స్ ఫుల్లీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ది అరోటా అండ్ లేటర్ టు ది బాడీ. మానవుని యొక్క దేహంగాన్ని పరిశీలిస్తే ఏమవుతుందంటే, ఈ విధంగా నాలుగు గదులతో హృదయం అనేటువంటిది ఉంటుంది. ఇక నాలుగు గదుల్లో కానీ చూస్తే ఇక్కడ ఎడమ జఠరిక ఉంటుంది, ఇక్కడ ఎడమ కర్ణిక, ఇక్కడ కుడి కర్ణిక, కుడి జఠరిక అనేటువంటిది ఉంటుంది. సో ఇక ఎడమ జఠరిక నుంచి దేహంలో ఉన్న వివిధ భాగాలకు ఏమవుతుందంటే రక్తం అనేటువంటిది పంపిణీ కాబడుతుంది. సో ఇక్కడ పంపిణీ కాబడే రక్తం అంతా కూడా ఏమవుతుందంటే ఇక్కడ శుభ్రమైన రక్తం ఉంటుంది. సో అలాగే దేహంలో ఉన్న వివిధ భాగాల నుంచి రక్తం అనేటువంటిది ఇక కుడి కర్ణికకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా కుడి కర్ణికకు వచ్చేటువంటి రక్తం అనేటువంటిది అంతా కూడా అపరిశుభ్రమైనటువంటి ఇక రక్తమై ఉంటుంది. సో తర్వాత ఇక కుడి జఠరిక నుంచి రక్తం అనేటువంటిది ఎక్కడికి వెళ్తుందంటే, ఇక కుడి జఠరిక నుంచి రక్తం అనేటువంటిది ఇక ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఊపిరితిత్తులో పరిశుభ్రమైన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క రక్తం అనేటువంటిది మళ్ళీ ఇక ఎడమ కర్ణికలోకి రావడం జరుగుతుంది. ఇక ఎడమ కర్ణికలోకి వచ్చిన రక్తం ఎడమ జఠరికలోకి, ఎడమ జఠరికలోకి నుంచి వచ్చిన రక్తం ఈ విధంగా శుభ్రమైన రక్తం ఇక శరీరంలో వివిధ భాగాలకు పంపిణీ చేయబడితే శరీరంలో వివిధ భాగాల నుంచి మళ్ళీ యొక్క రక్తం అనేటువంటిది మనం కానీ చూసినట్టయితే విధంగా కుడి కర్ణికకి చేరడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఇక లెఫ్ట్ వెంట్రికల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇక మొత్తం ఇక డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేటువంటిది, సారీ ఇక ఆక్సినేటెడ్ బ్లడ్ అనేటువంటిది పంపిణీ చేయడం అనేటువంటిది దేహంలో ఇది భాగాలకి జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పిహెచ్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ ఏ నార్మల్ పర్సన్? సో రక్తంలో పిహెచ్ వాల్యూ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది. ఇక క్వశ్చన్ అనేటువంటిది దానికి ఆన్సర్ కానీ చూసినట్టయితే ఇది ఇక్కడ చూస్తే 7.35 నుంచి 7.45 ఉంటుంది. అంటే ఇది మనం చూస్తే ఇక స్లైట్గా ఇక బేసిక్ నేచర్లో ఉండడం అనేటువంటిది గమనిస్తాము. సో ఇది ఇక క్వశ్చన్స్ అండ్ వీటికి సంబంధించిన ఆన్సరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో మనము ఇంకా కొన్ని ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము.